హీరోయిన్ల కన్నా బుల్లితెరపై కనిపిస్తున్న యాంకర్లు మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. బుల్లితెరపై వస్తున్న జబర్దస్త్ షోతో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెచ్చుకున్న యాంకర్ అనసూయ. ప్రోగ్రాం మొదలైన కొద్ది రోజుల్లోనే అందాల భామ, డ్రెస్సింగ్, హాట్ లుక్స్, కవ్వించే మాటలకు కురకారులు దాసోహమయ్యారు. దీంతో బుల్లితెరపై కాకుండా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అనసూయ. జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి బయటకు రాగానే తన ప్లేస్ లో రష్మి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ అందాల భామ అనసూయనే మించిపోయింది. దీంతో రష్మి కూడా మంచి క్రేజ్ రావడంతో ఏకంగా వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. గుంటూరు టాకీస్ సినిమా సక్సెస్ అందుకోలేకపోయింది. తర్వాత వచ్చిన సినిమాలు కూడా పెద్దగా విజయాలు సొంతం చేసుకోలేదు. దీంతో మళ్లీ యాంకరింగ్ వైపు వచ్చి ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా చేస్తున్న రష్మి తాజాగా హీరోయిన్ల బికినీలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లో హీరోయిన్లు బికినీలు షార్ట్స్ వేసుకుని శృంగార సన్నివేశాలలో నటిస్తుంటే వారిపై కామెంట్ చేయరు కానీ మేం మాత్రం బుల్లితెరపై ఈ మాత్రం హాట్ గా కనిపించిన విమర్శలు చేస్తున్నారని మండిపడింది. వెండితెరపై హీరోయిన్లంతా ఆరెంజ్ లో ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు బుల్లితెరలో మేము ఈ మాత్రం హాట్ గా కనిపించడంలో తప్పులేదని తేల్చి చెప్పింది రష్మి.